రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఒబులాపూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు అయిన చేతి గుర్తు నమూనాను కొందరు దుండగులు పగలగొట్టడంపై కాంగ్రెస్ పార్టీ శిరులు నిరసన చేపట్టాయి. ఉద్దేశపూర్వకంగానే ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు జేసీబీ సాయంతో చేతి గుర్తును ధ్వంసం చేయడంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం ఒగులాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి చిహ్నాన్ని గ్రామంలోని కొందరు దురుద్దేశంతో అల్లర్లు సృష్టించారన్న ఉద్దేశంతోనే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అర్ధరాత్రి వేళల్లో జేసీబీ సహాయంతో కూల్చివేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తులు తమకు అడ్డుగా ఉందన్న కారణంతో చేతి గుర్తు నమూనాను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు. కాగా చేతి గుర్తు ధ్వంసానికి నిరసనగా ఓబులాపూర్ గ్రామంలో మానేరు వంతెనపై ధర్నా నిర్వహించారు. అనంతరం మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జే టోనీ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసిన దుండగులను కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు ఆకుమూరి బాలరాజు, ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, సోషల్ మీడియా అధ్యక్షులు గడ్డ మధుకర్, నియోజకవర్గ యూత్ విభాగం అధ్యక్షులు చుక్క శ్రీకర్ తో పాటు మునిగాల రాజు, పొన్నాల పరశురాం, శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. నిన్నటి రోజున సాయంత్రం సుమారు 5:30 గంటలకు ఒగలాపూరు గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి మండలం ఒగలాపూరు గ్రామంలో 2005వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి ప్రజలకు అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టించిన ఒక మహానాయకుడి గెలుపుకి సూచకంగా తంగళ్ళపల్లి అప్పుడున్న సర్పంచ్ గారు తన భార్యాభర్త ఇద్దరు కృషి పట్టుదలతోని ఆయనకు ఒక బహుమానంగా ఆత్మీయ సత్కారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక చేతి గుర్తు, కాంగ్రెస్ పార్టీకి చెందిన చేతి గుర్తు హస్తాన్ని ఒక స్థూపంగా అక్కడ నిర్మించడం జరిగింది. అది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర చిహ్నంగానే దాన్ని ఆదర్శంగా తీసుకొని రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆ చేతి గుర్తు ఇంతవరకు చూసుకుంటూ మేము ఆ ప్రాంతంలో మనగడ కొనసాగించడం జరిగింది. దాన్ని ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది కుట్రదారులు, దోపిడీదారులు, ఏ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అభివృద్ధి చెందితే మా అభివృద్ధి, మేము చేస్తున్న దోపిడీ ఎక్కడ కుంటుపడుతుందో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని ఒక కుతంత్రంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన చిహ్నాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అది ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే ఇది చేయడం హేతుబద్ధమైన చర్య. ఎందుకంటే ఇది ఒక పిరికి పందులు, సన్యాసులు చేసే చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. అది టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అది బీజేపీ పార్టీ కావచ్చు, మీరు ఏదైనా పోటీ పడేది ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పైన పోటీ పడండి, దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించండి. కానీ పనికిమాలిన చర్యలు, చేతి విగ్రహాలను ధ్వంసం చేయడము, వాళ్ళని వీళ్ళని కొనుగోలు రాజకీయాలు చేయడము, బెదిరింపు రాజకీయాలు చేయడము చేస్తూ ఉంటే అని మీరు భావిస్తే భవిష్యత్తులో మీకు ప్రజాక్షేత్రంలో తన్ని తరిమేసే రోజు వస్తుంది. తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తాం. వెంటనే ఏదైతే నిన్న ధ్వంసం చేయబడిన చేతి గుర్తు విగ్రహం ఉన్నదో దాన్ని సదరు కాంట్రాక్టర్ కావచ్చు, లేకపోతే ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచే కావచ్చు, టీఆర్ఎస్ నాయకులే కావచ్చు, దాన్ని యథావిధిగా పునర్నిర్మాణం చేపట్టాలి. లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, అలా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దీన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవ స్థానిక ఎస్ఐ గారు ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేపడితే తను ఈరోజు మేము వాళ్ళ మీద క్రిమినల్ కేసులు చేపట్టి ఆ విగ్రహాన్ని నిర్మించడానికి హామీ ఇవ్వడం జరిగింది. తక్షణమే మేము ఇక్కడ నుంచి అందరం ర్యాలీగా వెళ్ళి వాళ్ళ మీద మేము కేసు పెట్టడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తా అనుకుంటే మీకు అన్ని తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్! తంగళ్ళపల్లి మండలం ఒగలాపూర్లో కాంగ్రెస్ చిహ్నం ఏదైతే ఉందో హస్తం గుర్తును అక్కడ మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో అప్పుడున్నటువంటి సర్పంచ్ అల్వా లక్ష్మణ్ యొక్క మిసెస్ సుగ్న గారు, తర్వాత కాంగ్రెస్ నాయకులందరం కూడా ఆ చిహ్నాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. ఒక స్థూపంగా దాన్ని నిర్మించడం జరిగింది. ఈ తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఒగలాపూర్లో చేతి గుర్తు చిహ్నం నిర్మించడం జరిగింది. దాన్ని ఈ నియోజకవర్గంలో ఏదైతే వాళ్ళు అనుకున్నది
ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కానీ ఇతరత్ర బీజేపీ నాయకులు కానీ ఈ విధంగా ఎప్పుడో తప్పనిసరిగా ఆ యొక్క చిహ్నాన్ని ఉగ్లాపూర్ నుంచి మేము తొలగిస్తామని చెప్పి ఇదివరకు కూడా మా కాంగ్రెస్ నాయకులతో అనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ఏమైతున్నారో టీఆర్ఎస్ తొత్తులో కలిగి చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ నాయకులు జేసీపీతోని పొద్దున పూట ఎవరు లేని టైంలో అంటే అక్కడ చూసినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు దాన్ని తొలగించడం జరిగింది. కావలసుకొని ఇక్కడ కాంగ్రెస్ చిహ్నం ఉండద్దు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఆ యొక్క చేతి గురించి తొలగడం తొలగించడం జరిగింది. తొలగించినటువంటి కాంట్రాక్టర్ మీద ఆ జేసీబీ ఓనర్ మీద ఆ తొలగించినటువంటి కుట్రదారుల మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి వారి మీద చర్య చట్టపరంగా చర్య తీసుకొని ఎక్కడైతే ఈ నిర్మాణం స్థూపం ఉండనో దాన్ని పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. పోలీస్ అధికారులు కూడా వారి మీద మేము క్రిమినల్ చర్య తీసుకుంటాం, ఆ స్థూపాన్ని నిర్మించేటువంటి కార్యక్రమాన్ని మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పట్ల ఇప్పుడు ఈ రాస్తా రోగాన్ని నిర్మించడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే టీఆర్ఎస్ తొత్తులారా టీఆర్ఎస్ గుండెలారా మీకు అంతిమంగా వార్నింగ్ ఇస్తున్నాం, యథావిధిగా అక్కడ చేతి గుర్తి స్థూపాన్ని నిర్మించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తా ఉన్నాం.